ఈరోజు మా దోతిగూడెంలో ప్రతి వాళ్ళు భూమి ఉన్న వాళ్ళే ఉన్నాం, మేము రైతులమే ఉన్నాం. ఈ రోజు పరిస్థితి మేము వ్యవసాయాలు చేసుకోవడం కాదు, వరలు పాలియట్లేదు, పంటలు పండట్లేదు, రకరకాల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఇప్పటికే మా ఊరు 5 మంది చనిపోయారు. అది కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇలాంటి వ్యాధులతోనే చనిపోయారు. మా ఊర్లో ఉన్న నాయకులు కానీ ఎంతమందికి ఎమ్మెల్యే నుండి ఎంపీ వరకు అందరికి కూడా మేము ఆర్డీఓ, కలెక్టర్, ఎండిఓ అందరికి కూడా మేము లెటర్ తీసుకోవడం వల్ల ఎవరు స్పందించట్లేదు. మా ఊళ్ళో రాజకీయ నాయకు అయితే మీరు ఏం చేసుకుంటారో చేసుకొని అది జరిగేది జరుగుతుంది, మీరు ఎంతమంది అడ్డుపడ్డా జరుగుతుంది అంటున్నారని ఎవరు కూడా మా ఊళ్ళో వాళ్ళు నాయకులు కూడా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. దానికి ఆపోజిట్గానే మీరు మేము రైతంగా లేపడేసి ముందుకొచ్చి కొట్లాడుతున్నాం. ఎందుకంటే మా భవిష్యత్తులే కాదు మా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయ్యేటట్టుంది మా ఊళ్ళో పరిస్థితి. మేము బతకలేని పరిస్థితి ఉంది. మీరందరూ కూడా మాకు సహకరించి మా గ్రామాలను, మా చుట్టుపక్కల గ్రామాలను అందరిలో కాపాడాలని మా ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన విద్యార్థి కోరుకుంటున్నాను. మా ఊర్లో ఇప్పటికి కూడా ఏదైతే